ஸ்ரீகுருப்போ நமஹ. ஹரிஹி ஓம். யஸ்யவோ நாம ரூபாப்யாம் யா தேவி சர்வமங்களாம் தயோ சம்ஸ்மரணாத் பும்ஸாம் சர்வதோ ஜெயமங்களம். சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னபதனம் த்யாயே சர்வவிக்னோபசாந்தயே. தோர்பிர்யுக்தா சதுர்பிஸ்ஃபடிகமணிமயீமக்ஷமாலாந்ததானாம் ஹஸ்தேனைகேன பத்மம் சிதபிஜசுகம் புஸ்தகஞ்சாபரேண பாசா குந்தேன் செங்கஸ்ஃபடிகமணிநிபா பாசமானா சமானா சாமே வாக்தேவதேயம் நிவஸ்துவதனே சர்வதா சுப்ரசன்னா. குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணாம் நிதயே சர்வவித்யானாம் தக்ஷிணாமூர்த்தயே நம. ஜானானந்தமயம் தேவம் நிர்மலஸ்ஃபடிகாகிருதிம் ஆதாரம் சர்வவித்யானாம் ஹயக்ரீவமுபாஸ்மஹே. குருபிரம்மா குருர்விஷ்ணு குருர்தேவோ மகேஸ்வர குருசாட்சாத் பரம் பிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நம. அனந்தாவை வேதாக அனந்தமைன வேதములు ஏ பரபிரம்மாన్ని இது காது అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాయో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. ఆ స్వరూపాన్ని మనం వ్యాసుల వారి వ్యాఖ్యానంలో వ్రతాలు పండుగల రూపంలో మనం అనుసంధానం చేస్తున్నాం. దైవానికి నామరూపములన్నీ కూడా ఆయా పురాణ కాలాల్లో ఆయా విశేషణాలను బట్టి చక్కగా ఏర్పడ్డాయి. దైవం ఒకటే. ఆ స్వరూపాన్ని చింతించడంలో మనస వాచ కర్మణ ఈ మూటిని కూడా మన అదుపులో పెట్టుకోవడమే దైవం ఇష్టపడేది. అలా దైవాన్ని అనుసంధానం చేసిన కాలాలు 360 రోజులు అయినప్పటికీ కూడా మన వృత్తిరీత్యా మనం అవస్థపడుతుంటామని మనకి ఆయా వ్రతాలు పండుగలు చెప్పబడ్డాయి. ఆషాఢమాసంలో చక్కగా మనం అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటాం. బోనాల పండుగ ఇంకోటి ఇంకోటి అనుకుంటూ ఆ తర్వాత శ్రావణమాసం మొదలవుతుంది. శ్రావణమాసంలో మహాలక్ష్మీ స్వరూపంగా ఆ జగన్మాతను ఆరాధిస్తాం. భాద్రవ మాసంలో అదే పరబ్రహ్మ స్వరూపాన్ని మనం గణపతిగా గణనాథుడిగా లోకానికంతా కూడా ఆయనే ఆధారంగా గణములన్నింటినీ కూడా ఆయనే ఉంచుకున్నవాడు కనుక ఓంకార స్వరూపుడుగా ఆయన ఆరాధిస్తాం. ఆశ్వజ మాసంలో అమ్మవారి అనంత రూపాలను మనం దర్శిస్తాం. ఆ 9 రోజుల్లో కూడా కార్తీక మాసంలో విష్ణువుని శివుణ్ణి హరిహరాభేదంగా మనం అదే చింతనలో ప్రాతకాల స్నానము విష్ణు సేవనము తులసి పూజ దేవాలయ దర్శనం దీపాలు వెలిగించడం దేవాలయాల్లో పురాణ శ్రవణం సాయంత్రం మళ్ళా శివపూజ విష్ణు జాగరణం ఇలా నియమాలు పెట్టుకుంటూ చక్కమనం కార్తీక మాసంలో ఎంత అవకాశం ఉంటే అన్ని రోజుల్లో కొన్ని రోజుల్లో విశేష దినాల్లోనూ మనం ఆ వ్రతాన్ని ఆచరించాలి. ఆచరించేటప్పుడు నియమం ఎంతుందో వ్రత ఉద్యాపన విధిలో కూడా ఇవన్నీ చెప్పారు. వ్రతోద్యాపన చేసుకునేటప్పుడు పౌర్ణమి రోజు చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంది. లేదా ఆ మకర తులా సంక్రమణ తర్వాత వచ్చే వృశ్చిక సంక్రమణ రోజు కూడా చేయవచ్చు మనం. అప్పుడు వీలు పడనుకపోతే ఒకవేళ అమావాస్య తర్వాత పోలీస్ స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఏదుందో పాడ్యమి రోజు కూడా మనం ఉద్యాపనలు చేసేటప్పుడు దాన ధర్మాలను చక్కగా చేసుకోమని చెప్పాడు. విష్ణుప్రీతి కోసమే వ్రత సాఫల్యత కోసం ఉద్యాపన చేయడం తులసిని స్థాపించి చుట్టూ తోరణాలు ఏర్పాటు చేసుకుని చతుర్దశ అయితే విశేషం ఇంకా బహుళ చతుర్దశో చతుర్దశో అయితే అలా వీరుబడిన రోజుల్లో మనం ప్రత్యేకంగా సంక్రమణ దినంలో వృశ్చిక సంక్రమణ దినంలో అంటే తులారాశి అయిపోయి కార్తీక మాసం పూర్తి అయిన తర్వాత చేస్తున్నాం. ఆరు ముందు కూడా చేసుకోవచ్చు. యథావిధిగా పుణ్యశీల విజయశీల అని ఇద్దరు నలుగురు ఉంటారు ద్వారపాలకు 4 ద్వారాలు కూడా సుశీల పుణ్యశీల జయ విజయ వీళ్ళంతా ఉంటారు. 4 రంగులతో ముగ్గులతో సరదో భద్రమండలమైన అలంకారం చక్కగా చేసి 5 రత్నాలతో కూడి నారికేళంతో కూడి కలశస్థాపన ప్రతిష్ఠించి శంఖచక్ర గదాపద్మధారి అయిన మహావిష్ణువుని పీతాంబరుడుగా చేసి లక్ష్మీ సమేతుడిగా మహావిష్ణువుని పూజ చేయడం ఇందిరాది అష్టదిక్పాలకు యథావిధిగా ఉంచి
ఆయా మండలాలు ఏర్పాటు చేసి మహావిష్ణువుని పూజ చేసుకుని ఆ తర్వాత విధి విధానంగా ఆయన్ని పూజ చేయాలి. గురువు యొక్క ఆజ్ఞ ప్రకారంగా మహావిష్ణువుని బంగారంలో సువర్ణంలో పూజ చేయడం విశేషం. ఆవాహన చేసుకుని షోడశోపచార పూజ చేసి పంచభక్ష్య భోజ్యాలన్నీ కూడా స్వామి నివేదించి గీతవాద్యాది నృత్యాలతో ఆ స్వామిని రాత్రంతా సేవిస్తూ మర్నాడు కాలకృత్యాలు నిత్యకృత్యాలు చేసుకుని నిష్కల్మషుడై బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత దైవాన్ని దైవ సాన్నిధ్యాన్ని వాడు పొందగలుగుతాడు. అలా చేయడం చేత ఆ వ్రతాచరణం వల్ల గత ఏడు జన్మల పాపాలు నశిస్తాయి, సగల కోతి నిలబెడతాయి, గోత్ర వృద్ధి అవుతుందిగాక అని చెప్పి బ్రాహ్మణులంతా కూడా ఆశీర్వదిస్తారు. మీరంతా నన్ను ఆశీర్వదించండి అని వేడుకోవాలి. అది నా గత జన్మలో దోషాలు పోవాలి సుమా అని వేడుకోవాలి, నా గోత్రి కావాల్సిమంటే అలాగే అని చెప్పి వాళ్ళు అన్న జరుగుతుంది. ఈ విధంగా మనకి ఆ తర్వాత మనకి మనమంతా మనం తోటి వాళ్ళతో కూడి సజ్జన కూడి భోజనం మనం చేసుకోవడం విధి అనేది చక్కగా ఏర్పాటు చేస్తుంది. ఇది కార్తీక మాసంలో ప్రత్యేకమైన ఆ వ్రత విధానంలో ఉద్యాపన విధానంగా మనకు చెప్పబడుతోంది. కార్తీక వ్రత మహాత్యాన్ని మనకి అనేక పురాణాల్లో చెప్పబడ్డాయి, వాటిలన్నీ కూడా మనం తీసుకుంటూ చెప్పుకోవడం జరిగింది. మనకి అపూర్వంగా ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా స్నాన జప దాన తపములే ముఖ్యం. స్నానం చేసుకోవడం, నిత్య కర్మానుష్ఠానం చేసుకోవడం, జపం చేసుకోవడం, స్వామి పూజ చేసుకోవడం, దగ్గరలో దేవాలయం ఉంటే విశ్రాంతి ఉంటే చక్కగా దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం, పురాణ శ్రవణ చేయడం, సాయంత్రం మళ్ళా తులసి పూజ చేయడం, దీపావళి పెట్టడం, దేవాలయం వెళ్ళి శివారాధన శివాభిషేక దర్శనం చేసుకోవడం, ఆ తర్వాత ఆయన నిమిత్తం భగవంతుని అనుకుంటూ ఆహరిస్మరణతో చింతన గడపడం, ఇదే కార్తీక వ్రతంలో ఒక నియమంగా పెట్టబడింది. సకల పాపాలు పోగొట్టేది కార్తీక మాసం. అది విష్ణువుకి ఎంతో ప్రియమైనటువంటిది, వ్రతస్థుల భక్తిని ముక్తిని ఇచ్చేటువంటిది అయినటువంటిది. కాబట్టి ఎంత కష్టాల్లో ఉన్నాడైనవాడు సరే, ఎటువంటి ఇబ్బందులున్నా సరే వాడు వ్రతాన్ని సులభ మార్గంలో చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే శివాలయంలో విష్ణువాలయంలో వెళ్ళి మేధావిధిగా జాగరణ జరుపుకోవచ్చు, లేదా ఆయా దేవాలయ సమీపాల్లో ఉండేటువంటి రావి చెట్టు దగ్గర కానీ, మర్రి చెట్టు దగ్గర కానీ, తులసి వనంలో కానీ, లేకపోతే ఉసిరికాయ చెట్టు దగ్గర కానీ ఉండి మనం అక్కడ విష్ణు సాన్నిధ్యంలో విష్ణు చైతన్యం ఆలపించే వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చున్నా చాలు మనం సహస్ర గోదాన ఫలితాన్ని పొందగలుగుతారు సుమా అని చెప్పన్నాడు. అందుకోసం అంతేకాకుండా ఆపదల్లో ఉన్నప్పుడు, రోగాలు బాధపడుతున్నప్పుడు మంచినీళ్ళు దొరకని వాళ్ళు కూడా భగవన్ నామాన్ని చింతన చేసుకుంటూ కేశవనామాలతో కేవలం ప్రోక్షణ మార్జన చేసుకుంటేనే చాలు, వాళ్ళకి సకల పాపాలు పోతాయి. వ్రతోద్యాపన శక్తి లేనటువంటి వాళ్ళు బ్రాహ్మణుల భోజనం పెట్టినా చాలు సుమా అని చెప్పన్నాడు. అవ్యక్త రూపిణో విష్ణు స్వరూపో బ్రాహ్మణ భువి అన్నాడు. భగవంతుడికి సర్వవ్యాపకుడు ఆయన, మనం చూసుకోలేకపోతున్నాం, ఆయన తృప్తిపరచలేము అన్నంత అశక్తిలం అయితే కేవలం ఒక బ్రాహ్మణుడికి నమస్కారం చేస్తే చాలు, బ్రాహ్మణుడి భోజనం పెడితే చాలు. బ్రాహ్మణుడి భోజనం పెట్టడం వల్ల ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు కనుక, బ్రహ్మజ్ఞానిగా ఉంటాడు కనుక, మహావిష్ణు స్వరూపమే బ్రాహ్మణుడు అని చెప్పడతాడు. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలు అని చెప్పి అంటాడు. ఆ గోపూజ చేయలేని వాళ్ళైనా సరే అధమపక్షం ఆ రావి మర్రి చెట్లకి పూజ చేస్తే చాలు సుమా అని చెప్పినాడు. అలా దీపదానాన్ని చేసే స్తోమత లేని వాళ్ళు దీపారాధన చేసిన చోట వెళ్ళి వత్తిని సరిచేసి ఆ దీపం కొండెక్కకుండా చూసుకున్నా చాలు, వాడికి అపూర్వ ఫలితాన్ని పుణ్యాన్ని పొందగలుగుతారు సుమా. పూజలో తులసి అందుబాటు లేని వాళ్ళు తులసి బదులు మహావిష్ణువుని స్వరూపమైన బ్రాహ్మణుడి పూజ చేస్తే చాలు సుమా అని చెప్పన్నాడు. ఇదంతా విన్న తర్వాత అప్పుడు మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు, పాపం శౌనకాదులు అడుగుతున్నారు, ఇతర వృక్షాల్లో కంటే ప్రత్యేకంగా రావి చెట్టుని మీరు చెప్తున్నారు, ఎక్కువగా మీరు మర్రి చెట్టు చెప్తున్నారు, ఈ చెట్లు ఏమిటి విశేషం, వీటి ప్రాధాన్యత ఏమిటి అని చెప్పి అడుగుతున్నాడు. రావి చెట్టు, ఈ మర్రి చెట్టు, ఇవి చెట్లు ఏవైతున్నాయో న్యగ్రోధం తర్వాత ఏవైతున్నాయో వీటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి, వీటి గొప్పతనం ఏమిటి అని చెప్పి ప్రత్యేకంగా అడుగుతున్నాడు. మోదు చెట్టు అని చెప్తున్నారు ఈయన. ఒకనొకప్పుడు పార్వతీ పరమేశ్వరుల యోగంలో ఉండగా దైవకార్య నిమిత్తం దేవతలంతా కూడా వచ్చేసారట, వాళ్ళని ఆ యోగ భ్రంశం చేశారు, యోగ భ్రష్టత యోగానికి అడ్డం కలిగించారు, ఇబ్బంది పెట్టారు, అడ్డుపడ్డారు,
దాంతో ఒక్కసారి పార్వతి కోప్పడింది. ఈ దేవతల ముళ్ళు మీరంతా కూడా, దేవతలంతా కూడా మీరు చెట్లు అయిపోండి అని చెప్పేసింది అంతే. అలా చెట్లు అయిన వాళ్ళు కానీ మన బ్రహ్మ మోదుగు వృక్షంగా, విష్ణువు రావి చెట్టుగా, శివుడు వటవృక్షంగా మనకు కనబడతాయి. కాబట్టి వాటిని పూజ చేస్తే చాలు. అందుకే రావి చెట్టు పూజ శని సమ దోషాలు ఉంటాయి కనుక ఆ రోజులు బట్టి మిగతా వాటి ముట్టుకోవద్దని కూడా అంటారు ప్రత్యేకంగా. కానీ నిత్యము ప్రశ్నించే వాళ్ళకి ఆ దోషాలు ఉండవు, ఏవి ఉండవు. అందుకంటే ఆ యొక్క కార్తీక మాసంలో మనం చేసే ప్రతి పని ప్రతీది కూడా అపూర్వ ఫలితాన్ని మనకి ఇస్తుంది సుమా అని చెప్పినాడు. మాసానాం కార్తీక శ్రేష్ట దేవానాం మధుసూదన తీర్థానాంచ తథా గంగా వైష్ణవానాం శివో మత అని చెప్పన్నాడు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రత్యేక మనకి ఆ విశేషంగా రావి చెట్టు ప్రాధాన్యత, రావి చెట్టు క్షీరసార మథనంలో అనేక వస్తువులు లక్ష్మీ కౌస్తవం అన్నీ వచ్చేసినాయి, అన్నీ సమర్పించేశారు. తక్కిన అందరు దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు నారాయణ, నాకన్నా ఒక ఆవిడ అక్క ఉంది, పెద్ద అక్క, నా అక్క ఉంది, ఆమె ఉంది, ఆమె పెళ్లి కావడం ఎట్లా, నేను ఎట్లా కళ్యాణం వాళ్ళు రావాలి అని అడిగింది ఆమె. ఆమెకి ఏదైనా తో చూపెట్టు అని చెప్పాను. కానీ అప్పుడు ఆ మాటలు విని మహావిష్ణువు ఉద్ధాలకుడనే మహర్షికి లక్ష్మీదేవి అక్కైన జ్యేష్ఠాదేవి, ఎందుకంటే వాటితో పాటు ఆమె వచ్చింది కాబట్టి ఆ క్షీరవదనంలో, కాబట్టి ఆమెని ఉద్ధాలకుడికి ఇచ్చి సమర్పించాట. ఆ తర్వాత ఆమె స్థూలవదన, ఆమె జ్యేష్ఠాదేవి కూడా గొప్ప తపస్విని కాదు. ఆమె ఎక్కువ పూజ చేయం మనం, కానీ ఆ రావి చెట్టు దగ్గర పూజ చేస్తే ఆమె పూజ చేసినట్లే మనకి దోషాలన్నీ పోగొడుతుంది కూడా. ఎందుకంటే ఆమెకి ఇష్టమైన స్థలాలు ఉన్నాయి కొన్ని, అందుకోసం ఆమె మన లక్ష్మీదేవిలా అందంగా ఉండకపోవచ్చు, కానీ ఆమె కూడా మనకి లోకాన్ని మేలు చేసే పనులు చేస్తుంది. మన ఇబ్బంది పెట్టకుండా, మన తోలు రాకుండా, మన తప్పనులు చేయనీయకుండా చేయగల శక్తి అది. అవి నిరంతర హోమ ధూమ సుగంధాలతో వేదనాలతో ఉన్న ఆశ్రమం చూసి ఒక్కసారిగా జ్యేష్ఠాదేవి ఏమిటిది, నాకుండా చోటు లేకుండా ఉంది అని చెప్పి ఏడుస్తుంది. ఓ నేడుస్తుంట ఆ వేదాలన్నీ ధ్వనింపజేస్తుంది. అతి పూజ సత్కారాలు జరిగే ఎప్పుడు కూడా ఎక్కడ ఉద్ధాలకు ఆశ్రమంలో, ఎందుకంటే అక్కడ అప్పగించాడుగా మహావిష్ణువు, అప్పగిస్తే మరి ఏం చేయాలి మరి. అందుకోసం అన్యోన్య అనురాగం కలిగిన భార్యాభర్తలు ఒక చోట కానీ, పితృ పూజించే చోట కానీ, ఉద్యోగస్తుడు కానీ, నీతివేత్త కానీ, ధర్మిష్ఠుడు కానీ, ప్రేమలో ప్రేమగా మాట్లాడేవాడు కానీ, గురు పూజ జరిగే చోట కానీ, గురు పూజ ధురంధరైన చోట కానీ ఆ యొక్క జ్యేష్ఠాదేవి ఉండదు, నేను ఉండదాలను అని చెప్పి అంటుందిట. అది ఆ బాధపడుతూ ఏ ఇంట్లో అయితే రాత్రింబవళ్ళు కూడా భార్యాభర్త గొడవ పడుతూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసురుమంటుంటారో, ఎక్కడైతే వృద్ధులకి, ముసలివాళ్ళకి, పెద్దవాళ్ళకి, స్నేహితులకి, మంచివాళ్ళకి అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడైతే దురాచారాలు తీవ్రంగా ఉండి ఏ పరద్రవ్యాలు మోసం చేయడంలో కానీ, పరస్త్రీలను అపహరించడంలో కానీ అదే చింతనలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటుంటారో, అలాంటి చోట్ల అయితే నేను ఉంటాను సుమా అని చెప్పట. అలాగే మద్యమాంసాలు స్వీకరించే చోటు, గోహత్యలు జరిగే చోట్లు, ఇవే బ్రహ్మహత్య చోటకాలు, ఇవా చోట్లనే ఉంటాను సుమా అని చెప్పి ప్రత్యేకంగా అంటుంది. ఆమె రావి చెట్టు మొదట్లోనే ఆమె ఆవాసం. ఆమె మాటలు విని ఉద్ధాలకు కొంచెం ఒకసారి భయపడ్డాడు. ఏమిటి ఇట్లా అంటున్నావు నువ్వు, నేను యజ్ఞాగా చేయడానికి నేను ఉద్ధాలకుండా, నేను ఎప్పుడు మన ఇట్లా నాయకుడు ఉండకపోతే ఎట్లా నువ్వు అని చెప్పి అంటాడు. అప్పుడు ఆలోచించి జ్యేష్ఠాదేవి నీకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తాను సుమా అని చెప్పి అన్నాడు. వెతికి వస్తాను అని, అంతవరకు రావి చెట్టు మొదట్లోనే ఉండు అని చెప్పేసి బయలుదేరాట. బయలుదేరినవాడు భర్త ఆజ్ఞ ప్రకారంగా ఆమె అక్కడే రావి చెట్టు మొదట్లో ఉండిపోయింది. ఈయన ఎప్పటికీ రాలేదు. పతి విరహాన్ని భరించలే ఆమె భోని ఏడడం మొదలుపెట్టింట. ఆ ఏడుపులు లక్ష్మీనారాయణలు వినబడ్డాయి. అయ్యో మా అక్కయ్య నువ్వు ఊరడించవలసింది అని చెప్పేసి లక్ష్మీదేవి అంటుందిట వెంట వెళ్ళి. అప్పుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె జ్యేష్ఠాదేవి దగ్గర లక్ష్మీ తమలా నారాయణుడు ఆమెతో పాటు లక్ష్మీతో పాటు వచ్చాట. వచ్చి ఓ రావి, ఓ జ్యేష్ఠాదేవి, నీ రావి చెట్టు అంతా నా అంశత ఉంది, నువ్వు ధైర్యంగా ఉండు, కాబట్టి నువ్వు దీని మూలలో స్థిరవాసం ఏర్పరచుకో. ఆ నియమాల్లోనే ప్రతి శనివారం కూడా రావి చెట్టు పూజనీయంగా ఉంటుంది. అక్కడ జ్యేష్ఠాదేవిని శోభ పూజ చేసే విధి కూడా ఉంది సుమా. అలా చేయడం చేత లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది అందరినీ కూడా. అందుకు రావి చెట్టు మనం చక్కగా పూజ చేస్తాం, శోభ పూజ. అందులో జ్యేష్ఠాదేవిని విశేషంగా పూజ చేయమని చెప్తాం. అప్పుడు చేయడం చేత లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పూర్తిగా పొందగలుగుతాం సుమా అని చెప్పి ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా సత్యభామాదేవికి ప్రత్యేకంగా
అని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు. ఆ విధంగా నారద మహర్షి చేత నారద మహర్షి పృథు చక్రవర్తి చెప్పాడు. అదేవిధంగా పద్మపురాణంలో ఈ విధంగా సమగ్ర చెప్పడతాం. ఈ విధంగా వాళ్ళంతా ఎవరైతే వింటుంటారో ఇవి విశాఖగూడాలంతా కూడా విష్ణు సాహిత్యాన్ని పొందగలుగుతారు సుమా. అటువంటిది ఈ యొక్క కార్తీక వ్రతం. కార్తీక వ్రతాన్ని చేయడంలో యమ నియమ ఆసనాలతో కూడి తనకు ఇచ్చినటువంటి విధిని చక్కగా ఆచరించుకుంటూ ఎవరైతే ఆ జగన్మాతను ఆ దైవాన్ని ఇష్టదైవాన్ని ఎవరైతే ఇష్టపడతారో ఆ దైవాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ వెంటే దైవం ఉంటుంది. కాకపోతే కార్తీకంలో మనం చేయాల్సిన విధులు ఏవిన్నప్పటికీ కూడా అవకాశాన్ని వినియోగించుకుంటూ పోవాలి. అది ఏ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు. అప్పుడే ఆ వ్రతాన్ని ఫలితాన్ని పూర్తిగా పొందకపోయినా మనకు కొంత కాదు కొంత ఫలితం వచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా పూర్తిగా వ్రతాన్ని ఆచరించలేరు. అందరూ ఆ నియమాల్లో మునిగి ఉండలేరు. కాబట్టి మన చేసే వృత్తిని ధర్మాన్ని చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడల్లా సాయంత్రాల్లో అవకాశం వెళ్ళి శివారాధన చేసుకునే ప్రయత్నం చేయడం, లేదా ఉదయం పూటే పొద్దున లేచి కావా స్నానం చేయడం, గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేసుకోవడం, యథావి నిత్యకర్మానుష్ఠానం చేసుకుంటూ మహావిష్ణుని యథావిధిగా పూజ చేసుకోవడం, తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసిని ఆరాధన ఎందుకంటే ఎవరున్నారమ్మా అని చెప్పి తులసిని ఆరాధించడం, ఆమె నైవేద్యము దీపము ధూపదీపాలని ఏర్పాటు చేయడం, చక్కటి బ్రాహ్మణ్ణి పిలిచి భోజనం పెట్టడం, తోచిన దానం ఏ రోజుకి ఆ రోజు దానం చేయమని చెప్పాడు. అలా 30 రోజులకు 30 రకాలుగా విశేష దానాలు కూడా చెప్పండి. మనకి చేసే విత్తం కొద్దీ వైభవం చేసే కొద్దీ నీకు ఆ చింతన నీకు ఏర్పడుతుంది. తద్వారా నువ్వు దైవాన్ని దైవ అనుగ్రహాన్ని బాగా పొందుతావు. వ్రతములు చేయడం వల్ల దోషాలు పోతాయి. అందుకు వ్రతం చేయాలి. ఏ వ్రతం కానీ ఏ వ్రతాలు కానీ వ్రతం అనేది నియమంగా ఉంటేనే వ్రతం అనబడుతుంది. ఆ నియమాలతో ఉండడం మన దోషాలు పో మనకు తెలియకుండా మనలో ఉన్నటువంటి దోషాలు ఏవైతున్నాయి పోవడం చేత మనకి గ్రహచారం అనుకూలం లేని సమయంలో కూడా మనకి తట్టుకునే శక్తిని అవకాశాన్ని దైవం మనకు పరిపూర్తిగా ఇచ్చి వీడిని ఎలా చూసుకోవాలని దైవం ఆలోచిస్తుంది మన గురించి. అందుకు వ్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి మనం. ఏ వ్రతాలు కానీ ఆ నియమాన్ని చక్కగా పాటించడంలోనే మన సంపూర్ణ ఫలితాన్ని పొందుతాం సుమా అని చెప్పి పదే పదే చెప్పుతున్నాడు. రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఈ జగ్రోధోదుంబరాశ్వత్థ అని చెప్పి అన్నాడు. ఔదుంబరం కూడా అంతే. అలాగే మనం ఏవి చూస్తున్నామో ఎలా చేస్తున్నామో కాదు, వాటితో పాటుగా బాగా సాధన చేస్తూ పోవాలి. అయితే వీటన్నిటికీ మనస్సే కారణం. ఆయా క్షేత్రాలు అయితే ఇంకా విశేషం. నదీ తీరాలు క్షేత్ర తీరాలు అయితే అపూర్వంగా ఉంటాయి. ఒకనొకప్పుడు కార్తీకం వ్రతాన్ని చేయాలనే ప్రత్యేకంగా నియమ నిబంధనలతో చక్కగా ఉండేవాడు గౌతమ తీరంలో. గౌతమీ నది తీరంలో కండు అనే మహర్షి గొప్ప తపస్సు చేసేవాడు, గొప్ప జ్ఞాని అయినటువంటి, ఎప్పుడు అదే వ్రత తపనుష్ఠానాల్లో చింతనలో ఉండి గొప్ప యోగాన్ని పొందాడు. ఆయన గొప్ప సాధన చేస్తూ వచ్చాడు. ఆయన చేసే తపస్సు, ఆయన యోగము, మంచి చింతన అవన్నీ చాలా అపూర్వంగా ఉన్నాయి. అవన్నీ చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. ఇంత గొప్పగా ఉన్నాడా లోకంలో అనుకునేంతగా అంత గొప్పగా ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేస్తూ బాగా సాధన చేస్తూ వచ్చిన సమయంలోనే అదే సమయంలో దేవతలంతా కూడా ఆలోచించారు. ఇంద్రుడికి ఎప్పుడు కూడా ఎవరు తపస్సు చేస్తున్నారంటేనే ఆయనకి లోకాలు పరిపాలించేవాడు ఇంద్రుడు కనుక సకాలన వర్షం పడాలన్నా ఎండ రావాలన్నా పూలు పండ్లు అన్నీ కూడా భూమి ఇవ్వాలన్నా ధాన్యాలు పండాలన్నా కూడా ఏవి రావాలన్నా కూడా మనకి ఈ అష్టదిక్పాలకులందరికీ కూడా ఇంద్రుడు అధిదేవత ప్రధానమైన వాడు కనుక ఆయన అష్టదిక్పాలకులను అదుపులో పెట్టుకుంటూ తాను ఇంద్ర పదవితో చక్కగా లోకాలంతా పరిపాలిస్తూ ఉంటాడు. ఆ ఇంద్రుడు ఎవరు తపస్సు చేస్తున్నా వీళ్ళు దేనికో తపస్సు చేస్తున్నారని దాన్ని తప్పనిసరిగా శోధిస్తూ ఉంటాడు. తపస్సు చేసేవాళ్ళు తపస్సు సరైందా కాదా అని చూస్తాడు. సరైందైతే బ్రహ్మాది దేవతలు వచ్చి వాళ్ళు అనుగ్రహిస్తారు. సరికాదనుకో వాళ్ళని ఇంకా సరైన మార్గంలో పెట్టే విధంగానే వాడు తపస్సు అది దోహదకారే అవుతుంది కానీ ఇంకోటి కాదు. తపస్సు తపోభంగం చేయడానికి వాళ్ళు పంపించే అప్సరసలు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఎంతవరకు కొంతవరకే. మనకు అలాంటి కథలు మనకి పురాణాల్లో అనేక చోట్ల కనబడతాయి. అలా ఇక్కడ మీకు ఈ కండు మహర్షి గొప్ప తపస్సు చేస్తుండగా ప్రమోద అనేటువంటి ఒక అప్సరసని పంపిస్తాడు. నువ్వు వెళ్ళమ్మా అంటే అమ్మో నా వల్ల అవుతుందా అంత గొప్ప తపస్సు చేస్తున్నాడు ఆయన, రంభా ఊర్వశులు వాళ్ళు పంపించాలి కానీ సామాన్యురాలని అంటే నీ వెంట ఉంటుందిలే వసంతకాలం ఉంటుంది ఏ మన్మధుడు ఉంటాడు నువ్వు ధైర్యంగా వెళ్ళు అని చెప్పిన నీ సౌందర్యవతి అప్సరస చక్కగా ఆ దగ్గరకు వచ్చి
ఆయన దగ్గర అటు ఇటు తిరుగుతూ సేవ చేయడం ప్రయత్నం చేస్తుంటే ఎవరు నువ్వు పూలన్నీ తీసుకొస్తుంటే ఎవరిని దండంగా ఉన్నావి చక్కగా ఉన్నావి అని చెప్పి ప్రకటించి ఆమె సేవలు అందుకున్నాడు అనుకున్నాడు. కానీ ఆమె యొక్క అందానికే మోహితుడైపోయాడు అతడు. ఎంతో కాలం సుఖభోగాలు అనుభవించాడు. ఎంతగా అనుభవించాడు అతనికి తెలియలేదు, అంతగా అనుభవించాడు. అయితే ఓ రోజు పొద్దున్న లేచి, నేను సంధ్యావందనానికి వెళుతున్నాను సుమా, జాగ్రత్త, ఇది నాకు సంవిధానాన్ని సిద్ధం చేసి పెట్టు అంటే ఆమె నవ్వింది. నువ్వు ఆచారాలు ఎప్పుడో మర్చిపోయావు, నువ్వు భోగాలు అనుభవించి ఒకరోజుగా రెండు రోజులు కాదు సుమా, 900 ఏళ్ళు అయిపోయింది, 907 సంవత్సరాలు 6 నెలల 3 రోజులు అయిపోయింది అని చెప్పగానే హా అని ఆశ్చర్యపోయాడు. ఏమిటిది అని చెప్పి అనుకుని, మరి దీని ప్రాచితం ఏమిటా అని చెప్పి ఆలోచించి ఆ తర్వాత జ్ఞానోదయం అవుతుంది అతనికి. ఆమె చెప్పింది, నువ్వు ఇక్కడ కాదు, నీ యొక్క తపస్సు అంతా కూడా హిమేట ప్రత్యేకంగా నువ్వు చేయవలసింది పురుషోత్తమ క్షేత్రాన్ని చేరు, ఆ క్షేత్రంలో నీ అనుష్ఠానం సాగించుమా అని చెప్పండి. చేత అతను చక్కగా క్రమంగా పురుషోత్తమ క్షేత్రం సముద్ర తీరంలో చక్కగా వెళ్ళి ఆ జగన్నాథుణ్ణి యథావిధిగా అర్చించే ముందర తన దోషం పోగొట్టుకోవడాని కోసం ప్రత్యేకంగా బ్రహ్మపారం అనేటువంటి మంత్రాలని అనుష్ఠానం చేసుకుంటూ తపస్సు చేసి తాను శుద్ధుడై ఆ తర్వాత కార్తీక మాసం అంతా కూడా యథావిధిగా ఆ స్వామి యొక్క వ్రతాన్ని అద్భుతంగా చేసుకుంటూ వచ్చాడు. నియమాలతో జన జపము తపస్సు, స్నానము జపము తపస్సు, వీటితో భగవత్ చింతనతోనే నిరంతరం గడుపుకుంటూ వచ్చాట. ఏ చింతనతో చేయడం వల్ల ఆ చింతనతో అతను ఉత్తమ మార్గాన్ని పొందే విధంగా దైవం అనుగ్రహించింది. ఏ విధమైన లోపం లేకుండా అతన్ని సరైన మార్గంలో పెట్టింది. 900 ఏళ్ళు భోగాలు అనుభవించినా కూడా దైవం కర్మఫలేష్ జుష్టాం అంటే దైవం అదే. కర్మఫలేష్ జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్ది అంటాం. అది పేరే మహామాయ అని ఇప్పుడు అనుకున్నట్టుగా జ్ఞానాభిచేతాంశి ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ సరే తను తన తెలియకుండా తాము దిగిపోతారు. ఇలా ఆ ప్రమోద వశమైనటువంటి ఈ కండు మహర్షి ఆమె ద్వారా ఉపదేశం పొంది పురుషోత్తమ క్షేత్రాన్ని చేరి కార్తీక వ్రతాన్ని అనుష్ఠానం చేసే ముందర బ్రహ్మపారం అనే మంత్రం చేత తాను తపస్సు చేసి పరిశుద్ధుడై ఆ తర్వాత కార్తీక వ్రతాన్ని ఆ పురుషోత్తమ క్షేత్రంలో ప్రతిరోజు కూడా సముద్ర స్నానం చేసుకుంటూ క్రమక్రమంగా ఆ యొక్క జగన్నాథుణ్ణి పూజించి ఈ నెల రోజులు కూడా వ్రతస్థుడై చివరికి మోక్షాన్ని పొందగలిగాడు. అది అంత గొప్ప జ్ఞానైన వాడు కూడా బుద్ధి కర్మానుసారిణి అనేసి అతను ఉత్తమ మార్గాన్ని పొందడానికోసమేనేమో భోగలాల్సుడు అయ్యాడేమో అనిపిస్తుంది. అంటే భోగలాల్సడం తప్పు కాదు, తర్వాత దైవం చూపెడుతుంది. కష్టం తర్వాత సుఖం, అలాగే భోగాల తర్వాతనే రోగాలు, ఇంకోటి అన్నీ ఏర్పడతాయి. భోగాల తర్వాతనే మోక్షం, ముక్తి రెండూ ఇస్తుంది దైవం. ఎలా? నీ కర్మఫలం అనుసరించి. అది కర్మ అనుసరించే బుద్ధి ప్రవర్తిస్తుంది, తదనుగుణంగానే నువ్వు పూర్తి చేస్తావని చెప్పుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సుహమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాంశితం మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తనూజాయ సార్వభౌమాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. హర శ్రీమద్ రమణ గోవింద హరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.